హలో అండి, వెల్కమ్ టు అనూష్ అమౌంట్స్ తెలుగు లాగ్స్. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ డిజైను ఇది. మనం మగ్గం వర్క్ అవసరం లేకుండా బయట వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే ఈవెన్ నీడిల్ కానీ థ్రెడ్ కానీ అవసరం లేకుండా చాలా చాలా సింపుల్ వేలో మనము డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ముందు రోజు పెళ్ళి ఉంటుంది, హడావిడిగా మనం వర్క్ చేయించుకోవడానికి టైం ఉండదు. సో అలాంటప్పుడు మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా మనము ఈ వర్క్ని డిజైన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ఈజీ. ఈవెన్ బేసిక్ వర్క్ రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ని వేసేసుకోవచ్చు. అండ్ చూడ్డానికైతే చాలా హెవీగా చాలా కష్టంగా అనిపించి ఉండొచ్చు, బట్ చాలా చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. కాకపోతే స్టెప్ బై స్టెప్ ఎలా మనము డిజైన్ చేసేది అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుందన్నమాట. అండ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా డిజైన్ చేస్తున్నా చూపిస్తాను చూడండి. అండ్ ఈ బ్లౌజ్ అయితే మనకి ఈ మధ్య లేటెస్ట్ ఉప్పాడ శారీస్ అనేసి చాలా ఫేమస్ అయ్యాయి కదండి ఆన్లైన్లో. ఐ మీన్ యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ చూపించారు ఉప్పాడ శారీస్ కలెక్షన్స్ అనేసి. సో అది చూసి నేను శారీ కొనుక్కున్నానన్నమాట, ఉప్పాడ శారీ తీసుకున్నాను. ఇది 3300 పడింది నాకు. అండ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది ఏంటంటే ఈ విధంగా ఓవరాల్గా డిజైన్ వచ్చేసింది, పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయి. అండ్ షేడ్స్ అన్నమాట, బ్లూ అండ్ గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది. అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ చివరైతే పైట కొంగు అంటారు కదా, అది ఈ విధంగా నెమలిని ఇచ్చేశారు పింక్ కలర్లో. అండ్ ఓవరాల్గా క్లాత్ అనేది కూడా నేను దగ్గరగా పెట్టి చూపిస్తాను, ఈ క్లాత్ అనేది ఎలా ఉంది అనేసి ఐడియా రావడం కోసం. టోటల్గా శారీ అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ క్లాత్ చూసారు కదా, సో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ ఇంక్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి, షేడ్స్ లాగా వచ్చేసింది. సైడ్ నుంచి చూస్తే గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తూ ఉంది. అండ్ దీనికైతే బ్లౌజ్ ఈ కలర్లో వచ్చింది, పింక్ కలర్లో వచ్చింది. అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది. అండ్ నేను సెమీ స్టిచ్ చేశాను, ఐ మీన్ అంటే పూర్తిగా స్టిచ్ చేయలేదన్నమాట, ఎందుకంటే మనము డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి నేను సెమీ స్టిచ్ అంటే సైడ్స్ స్టిచ్ చేయలేదు అంతే, రిమైనింగ్ మొత్తం స్టిచ్ చేసేసాను. సో నేను రౌండ్ నెక్ పెట్టేశాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ నెక్ చుట్టూ ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని అంటించేస్తున్నాను, ఐ మీన్ అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనకి బాల్ చైన్ లేస్ అనేసి దొరుకుతుందండి. ఇది కూడా మీరు క్వాలిటీ అనేది మంచిది తీసుకోండి, ఎందుకంటే కలర్ పోకూడదు కదా అందుకనేసి. సో మనం తీసుకునే ఏ మెటీరియల్ అయినా కానీ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలండి, అప్పుడే డిజైన్ అనేది కలర్ పోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేయర్ బ్లూ అప్లై చేశాను. అండ్ ఈ గ్లూకి స్టోన్ చైన్ లేస్ పెట్టేస్తున్నానండి. ఈ స్టోన్ చైన్ లేస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా కలర్ పోనిది, కొంచెం క్వాలిటీ మంచిగా ఉండేది తీసుకోవాలండి. ఈవెన్ మనం మగ్గం వర్క్ వేయించుకున్నా కానీ వాళ్ళు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయకుంటే ఈవెన్ అది కూడా కలర్ పోతుందన్నమాట. సో సెకండ్ లేయర్ స్టోన్ చైన్ లేస్ స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి డిజైనర్ రింగ్స్ అనేసి మన ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి కామన్గా, సో అవి స్టిక్ చేస్తున్నాను ఇయర్బడ్ సహాయంతో. ఇయర్బడ్కి కొంచెం గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా రింగ్ని తీసుకొని స్టిక్ చేసేస్తున్నాను. దీనితో కాకుండా కానీ మనకు ఫ్యాబ్రిక్ గ్లూ నాజిల్ ఉంటుంది కదా, సో దానితో అయినా స్టిక్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. మనము ఈ కలర్స్ అనేవి కూడా మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే మన శారీకి ఉన్న కలర్ని బట్టి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టోటల్గా నెక్ చుట్టూ ఈ విధంగా రింగ్స్ అన్నీ స్టిక్ చేసేసాను.
రింగ్స్ స్టిక్ చేసిన తర్వాత మిడిల్లో ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకుంటున్నాను. సో ఈ గ్లూలో ఈ విధంగా స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్స్ కింద డైమండ్ షేప్లో ఉంటుంది. సో ఆ హోల్లో సెట్ అయ్యేట్టుగా ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. నేను గ్రీన్ కలరే ఎందుకు ప్రిఫర్ చేశానంటే శారీలో గ్రీన్ కలర్ ఉంది కదండి, సో అందుకనేసి గ్రీన్ ప్రిఫర్ చేశాను. అండ్ ఇలా టోటల్గా నెక్ చుట్టూ స్టిక్ చేసేసిన తర్వాత మళ్ళీ గ్లూ లేయర్ని అప్లై చేసి గ్లూ పెట్టేసి స్టోన్ చైన్ లేస్ని స్టిక్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా స్టోన్ చైన్ లేస్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసేసి బాల్ చైన్ లేస్ని స్టిక్ చేసేస్తున్నాను. సో ఇదంతా మొత్తం బార్డర్ లాగా అన్నమాట. యాక్చువల్గా మనము అప్లై చేసేప్పుడు కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కానివ్వండి, అప్లై ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది డిజైను. యాక్చువల్లీ నేను హడావిడిగా పెట్టేశానమాట, అందుకనేసి కొంచెం గజిబిజిగా ఉంది. అండ్ మళ్ళీ గ్లూని అప్లై చేశాను. ఈ గ్లూలో ఏం చేస్తున్నానంటే ఈ విధంగా డిజైనర్ రింగ్స్ లాగే ఇది ఒకటి అన్నమాట, డిఫరెంట్ టైపు. సో ఫ్లవర్ లాగా ఉంటుంది కొంచెము, అవి అప్లై చేస్తున్నాను, స్టిక్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా నెక్ చుట్టూ స్టిక్ చేసేసిన తర్వాత ఇంకొకసారి నేను గ్లూని అప్లై చేసేసి ఇందులో మిడిల్లో అన్నమాట, రింకి రింకి మిడిల్గా ఉంటుంది కదా, అక్కడ నేను ఇంకొక లేయర్ని ఈ విధంగా రింగ్స్ని స్టిక్ చేసేసాను. సో ఇలా స్టిక్ చేయడం వల్ల ఎంత మంచి డిజైన్ వచ్చిందంటే అంత బాగుందన్నమాట. అండ్ దీనికి మిడిల్లో రింగ్కి రింగ్కి మిడిల్లో మళ్ళీ కాసుని స్టిక్ చేసేస్తున్నాను ఈ విధంగా. అండ్ మీరు అప్లై మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఒక రింగ్ని గ్యాప్ని వదిలేసి నెక్స్ట్కి ఐ మీన్ అంటే కొంచెం విడివిడిగా కాసుని స్టిక్ చేసేసాను. కావాలంటే పక్క పక్కనే మీరు కొంచెం గుజ్జుగా కావాలనుకుంటే కాస్ని స్టిక్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా కాసుల్ని అన్నీ స్టిక్ చేసేసుకున్నాను. కాసులు కూడా ఒక్కొక్కటి 8 రూపీస్ అండి. సో చాలా మంచి క్వాలిటీ ఇవి, అందుకనేసి ఎక్కువ కాస్ట్ పడ్డాయన్నమాట. సో మొత్తం ఈ విధంగా నెక్ చుట్టూ స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండి, సో ఇక్కడ చిన్ని చిన్ని స్టోన్స్ అతికిచ్చేసాను గ్రీన్ కలర్, అండ్ గ్రీన్ కలర్ ఏమో పక్క పక్కన, అండ్ వైట్ కలర్ ఈ విధంగా ఇక్కడ స్టిక్ చేసేసాను. సో అలా స్టిక్ చేయడం వల్ల ఇంకా హెవీగా అనిపించింది అన్నమాట లుక్. అండ్ ఇక్కడైతే ఖాళీగా ఉంటే బాగుండదు అనేసి ఇంకొంచెం హెవీగా అనిపించడానికి డిజైనర్ రింగ్ని పెట్టేసి బార్డర్లో అతికిచ్చినట్టుగా ఈ విధంగా స్టిక్ చేసేసాను. సో దట్ లుక్ అయితే భలే హెవీగా అనిపించిందండి, ఆసమ్గా ఉంది రియల్గా. బ్లౌజ్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనేసి అనిపించింది అనమాట డిజైన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనేసి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి. ఇంకో మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. అంటిల్ దెన్ టేక్.